சாப்பாடு எது நீது பாடை நா பாடும் பிரதர் ராஜதானி நகரல் வீதி வீதி நீடி நாதே சோ అలగంటి ఎక్స్టెన్షన్ లేదు నిల్లు అది నిల్లండి సార్ ఫుల్ కౌంట్ అంటే ఫుల్ కౌంట్ నిల్లండి చెప్పాను కదా ఇది అన్యాయం సార్ మీ సాలరీస్ కి చక్రాలు వచ్చి అంత పే కడుతున్నారు నువ్వు నోరు మూసుకుని సరిగా ఇస్త్రీ చేస్తగలడు తేడా వస్తే మేడం తోలు తీసేస్తుంది రోజు మాకు ఈ చాకిరి లేదు సార్ చాకలకేస్తే ఛార్జీలు వద్దని కక్కుద్ది కాకపోతే ఉరుకోవాయి ఏదో ఫ్రస్ట్రేషన్ నువ్వును మా రోజుల్లో ఎస్ఏ గారికి కాళ్ళు నొక్కే వాళ్ళం తెలుసా టైఫాయిడ్ తో మీ ఫాదర్ పోతే టెన్త్ పేరు మీ మీద జాలిపడి జాబ్ ఇచ్చారు కాలేంటి ఏమని నొక్కుతారు డిగ్రీలు చేసి వచ్చాం సార్ ఎందుకు అడుగు తింటానిక మటన్ తెచ్చాను సాబ్ లివర్ వేసావా లడ్డు కూడా వేసాను సాబ్ ఎందుకు ఇక్కడ మా దావుతున్నాడు కదా ఇవాళ మా బుడ్డోడి బర్త్డే బిర్యానీ అదిరిపోవాలి చేపకి తప్పిట్ట కూత ఎవడు సంజాయించక్కర్లే ఏడకాడి కిరిగ తీస్తా అరే నిలబడ్డావు డబ్బులు ఇస్తే అదిగా సాబ్ నెల నెల మీకు మామూలు ఇస్తున్నాం కదా మళ్ళీ బుడ్డోడి బర్త్డే అని బ్యాచులర్ పార్టీలు అని లాగేస్తుంటే ఇంకా మేము ఎలా బతకాలి సాబ్ బతకపోతే చచ్చిపోరా నాకే సంబంధం ఇంకొక క్షణం ఇక్కడ ఉన్నామంటే నీ మట్టం తిని మలేరియా వచ్చి పోతున్నారని కేసేసి లోపలేసేస్తాను రాస్కల్ ఇది మీద కేసు బుక్ చేయొద్దు సార్ డబ్బులు వెళ్ళిపోతాను రేమస్తాను రేపొస్తాను మళ్ళీ రేపా రేపు 1వ తారీఖు మర్చిపోయావా మార్కెట్ లో అందరికి చెప్పు నేనేదో ముచ్చినా ఎలా సంచి పట్టుకుని ప్రతి షాప్ కి తిరగడాలు ఉండవు జీప్ తీసుకొచ్చి సెంటర్ లో పెట్టాను 10 నిమిషాల్లో అందరికి తీసుకొచ్చి అందులో పెట్టేయాలి అర్థమైందా అర్థమైంది సార్ ఏమర్థమైంది ముష్టి మీరు అడగరు మేము వెయ్యాలి ఈ బతుకి మళ్ళీ సరైలా పాపం బక్కోడి మీద ఏంటి సార్ పాడు బక్కగా ఉంటే నేనే రెస్పాన్సిబిలిటీ షాప్ లో మటన్ మొత్తం అమ్మేసుకోకపోతే కొంచెం తినచ్చు కదా ఆ ఛాన్స్ మీరు ఇస్తే కదా సర్లేండి రేపు కొత్త సీఏ గారు వస్తున్నారు మనిషి ఏంటో మెంటాలిటీ ఏంటి ఎంక్వైరీ చేయరా ఎవరైతే మనకేంట్రా మనతో సింక్ అయితే హ్యాపీగా ఉంటాడు సిన్సియర్ అయితే వాళ్ళ చెప్పు దెబ్బలు తింటాడు ఇక్కడ పేషెంట్ ఇక్కడ రాజా ఎవరు విషయం తాగినోడా అవును బాబు పోయాడుగా ఏమిరా గోయిందు నువ్వే ఇద్దరు అమ్మాయిలు మోసం చేశావు నువ్వే మోసం చేసి నువ్వే చచ్చిపోతే ఎట్రా ఇది ఎక్కడ న్యాయంరా చచ్చిపోతారా అంత చిన్నదానికి కూడా చాలా తప్పు చేశావురా ఏమండి పోయాడంటే చచ్చిపోయాడని కాదండి వాంతి చేసుకోవడానికి పోయాడండి డబుల్ మీనింగ్ ఏంటి నాతో నీకు పోయాడంటే టెంపుల్ కి వెళ్ళాడా షాప్ కి వెళ్ళాడా ముందు చెప్పొచ్చు ఆ మాట పోయాడండి యాడికి వెళ్ళాడు వామిటింగ్ చేయడానికి సార్ అదేదో కాస్ట్లీ మంది తాగచ్చు కదరా అలాంటి చీప్ పని తాగితే మీ చేతి కక్కించలేక మా ప్రాణాలు పోతున్నాయి కదరా మొత్తం అయిపోయింది డాక్టర్ ఏమి రావట్లేదు రావట్లేదా ఇప్పుడు చూడ సావిరంగా సౌండ్ పెంచుతున్నాడ్రా సౌండ్ పెంచుతున్నాడ్రా కాసేపు ఉంటే ఆ పక్క రూమ్ రెడీ అయిపోయిందిరా నీకు అదేమన్నా లాజా డాక్టర్ లాజ్ కదరా నేను అక్కడికి వెళ్దామనే కదా వచ్చింది మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చి కక్కిపిస్తున్నారు అయితే పని చెయ్యి చేతి కూడా పని చెయ్యి ఇక్కడ అది కాదు ఇదిగో చిచి వద్దా అయితే పని చెయ్యి నేచురల్ గా ఎలా ఉన్నాం కొట్టడం ఏంటి సార్ నేను ఎక్కడ కొట్టాను సార్ కక్కిస్తానండి ఎవ్రీథింగ్ ఈజ్ ఆల్ రైట్ ఎవ్రీథింగ్ ఈజ్ క్లియర్ అన్నా మిమ్మల్ని గెలవడానికి ఎవరో ముగ్గురు వచ్చిండ్రా ఈ ఊళ్ళో మనల్ని గెలవడానికి ఎవరు వస్తారా సరే రామని చూద్దాం ఎంఆర్ఓ చంద్రశేఖర్ ఇల్లాడా ఇక్కడి నుంచి తిన్నగా వెళ్ళి లెఫ్ట్ తిరిగితే రైట్ లో ఉన్న ఫస్ట్ ఇల్లే మేడం మీద ఉంటా నమస్కారం సార్ నా పేరు చెప్పబడలే అల్లుడు వీడియా కిట్టుగాడు అన్న ఎరా మీకోసం మా జనాలు ఎదుగుతా ఉంటే మీరే ఎదురొచ్చి పరిచయం చేసుకుంటున్నారే మళ్ళా ఏం చుమ్కీ రెడీ చేసుకొచ్చా జుమ్కీలు చమ్కీలు ఏం లేవు సార్ మీ వాళ్ళు ఎదురితే చంపేస్తారేమో అని భయం అందుకే మా బాధ మీతో చెప్పాలని జక్క గారి దగ్గరకు వచ్చాం నమ్మద్దలుడు ఈడు నాకు ఇచ్చిన జరుకు చెప్తే నువ్వు చంపేస్తావని నీకు ఎంతకాలం చెప్పలా అయినా నాకు తెలియక అడుగుతాను ఎప్పుడు సూట్ కేసులు పట్టుకొని తిరుగుతా ఉంటారు మంత్రి పాసులు ఏమైనా తీసుకున్నారా ఆ వెధవ నాకు తమ్ముడైనందువల్ల రోజుకో రచ్చ చేయటం మేము రిక్షాలు ఎక్కడం మాకు అలవాటైపోయింది సార్ అప్పటికప్పుడు సర్దుకోలేమని ముందే సర్ది పెట్టుకుంటామండి మీ తమ్ముడు ఎక్కడ ఉన్నాడు వాడు బతుకున్నాడో చచ్చాడో కూడా మాకు తెలియదు సార్ బతుకుంటే ఖచ్చితంగా పెళ్లికి వస్తాడు చంపేయండి
మీ పెళ్లి విజయవాడ నుంచి వెళ్లేదాకా మేము మీతోనే ఉంటాం, మమ్మల్ని నమ్మండి సార్. మీ తమ్ముడు కూడా మీతోనే ఉంటాం మీతోనే ఉంటామని పెద్ద బెత్తర పెట్టి పోయాడు. వీళ్ళు ఇక్కడే ఉంటారు, రూమ్ చూపించు. అల్లుడు, ఆ షిండే గాని తిట్టాడని నీ తమ్ముడిని నమ్మావు, ఆ తమ్ముడిని తిట్టాడని అన్నగారిని నమ్ముతున్నావు. వీళ్ళు ఏదో ప్లాన్ మీద వచ్చారు అల్లుడు. వాళ్ళే ప్లాన్ మీద వచ్చినా నా ప్లానింగ్ నాకుంది. ఆ ప్లానింగ్ తోనే ఏడబడి చేస్తున్నా నాయనా. ఏదో రూములు పడి సావండి. మా తెంగర్ నాయాళ్ళు మీకోసం రోడ్ల మీద తిరుగుతుంటారుగా, ఎడక సావమని చెబుతా. రే అలా అనుకున్నారా? ఇదేంటన్నయ్య గారు ఇలా అయిపోయారు? మీ పెద్ద పిల్లడు చేసిన పనికి లైఫ్ ఇంత నీచంగా టర్న్ అయిపోయింది. మీరేంటి ఇక్కడ ఎంట్రీ ఇచ్చారు? ఇంకెవరిని నాశనం చేద్దామని? పొద్దున్నే పెళ్లి కదా, సంచిని పెళ్లి కూతుర్ని చేద్దామని వచ్చాం. మీరేమైనా చేయగలరు. ఎక్కడైనా ఫ్యామిలీలో ఒక్కడ తేడాగా ఉంటాడు, మీ ఎంటైర్ ఫ్యామిలీ తేడా అండి. మీరేదో ఫ్రస్ట్రేషన్ లో ఉన్నట్టున్నారు. ఎవరు? నేనా? ఫ్రస్ట్రేషన్ లో ఉన్నానా? పళ్ళు కొరకుండా సంజయ్ ఎక్కడ ఉందో చెప్పండి. నేను చెప్పను. చిన్న ఏలేసిన పాపానికే పాపరైపోయాను. ఇంకా సంజయ్ గురించి చెప్తే ఏమైపోతానో ఏంటో. మీరు చెప్పారని ఎవరికి చెప్పమండి. నిజంగానండి? ఒట్టు మీ మీద ఒట్టు. నా మీద ఒట్ట? మీ ఫ్యామిలీ నెక్స్ట్ జనరేషన్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉందండి. సంజయ్ ఎక్కడ ఉందో చెప్పండి. 5వ నంబర్ గదిలో ఉన్నట్టుంది, నాకు తెలియదు. ఎవడ్రా వాడు? ఆలీబాబా గడిగి నా గురించి బ్యాడ్గా చెప్పి నన్ను కొట్టించడానికి పంపించింది. చంపేస్తారా రే? నేనేమన్నా కత్తి కిలత్కర్ కిల్లర్నా రేపిస్తున్నారా? అరే సైటు అండి, నువ్వు మీరు అగ్గేటో. అసలు మీరందరూ కరెంట్ లేనప్పుడు చేసే అఫైర్స్ కానీ నేను బయట పెడితే అవి కరెంట్ అఫైర్స్ అవుతాయిరా. అవును రే, నాకు ఒకటి తెలియక అడుగుతాను. నాకు ముంతాజ్కి పెళ్ళి అవ్వకపోతే, నాకు రిబ్బన్ కటింగ్ అవ్వకపోతే మీకెందుకు రా సలపనం? చీ, తంపు కొడుతుంది. అయ్య బాబాయ్, వరు వరు, తంపు కొడుతుందా? మరి మీరు నైట్ పబ్బులకి వెళ్ళిపోయి గొట్టం పెట్టుకుని గుప్పు 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 అని కొడతారే, దాని ఏమంటారా? హుక్క నీ తొక్క. అప్పుడేమైంది? లేడీస్తో మాట్లాడరా బాబోయ్. అజరుది నువ్వు నువ్వు ఇలా ఉండబట్టారా? ఈ కాలనీలో లేడీస్ అలా తగలెడ్డారు. తిని ఈ వీధిలోనే వరలక్ష్మి, పబ్బుల్లో వరు అంట. ఇక్కడేమో అపురూపమైన దమ్మాడ జన్మ. అదే పబ్బులు అయితే ఒక్క మగ్గ తొక్కలది. సినిమా చూపిస్తారేంటి తిరిగి? ఒక్క విషయం ఫైనల్ గా గుర్తుపెట్టుకోండి రా, చెత్త పుట్ట చూసి ముక్కు మూసుకునే ముందు ఆ చెత్త మన ఇంటి నుంచి వస్తుందని మర్చిపోకడ్రా. ఇంకొకసారి ఏరియాలో ఎవడైనా నా గురించి మాట్లాడాను అనుకోండిరా, ఇంటింటికి వచ్చి బల్బులు పగలగొడేస్తారా. నువ్వు ఏంట్రద్దయ్యలాగా మళ్ళీ మళ్ళీ ఎంట్రీ ఇస్తున్నావు? మళ్ళీ ఎందుకు వచ్చావురా? పొద్దురు ఫైట్ ఆప్తివి, ఇప్పుడు అందరిని తిడుతూ ఉంటే ఆప్తివి. నిన్ను కొట్టి చంపేయాలరా, కొట్టి చంపేయాలి. అయ్యి బాబాయ్, తాగొచ్చావా? అవునరా, తాగాను. కూడస్తావా? కూడస్తావా? కూడేరా. ఇంకోసారి నాకు ఎదురు సమాధానం చెప్తే ఏం చేస్తానో తెలుసా? అప్లై చేస్తారు లేకపోతే దాముకు చెప్పేస్తాను. ఎన్కౌంటర్ చేసేస్తాను. వద్దులేడి గురించి మీరు చెప్పినట్టే చేస్తాను. బాబు, ఆ రెండు తులసి మొక్కలు జాగ్రత్తగా బండ్లో పెట్టించండి. అలాగే అమ్మా. హలో అమ్మా. లిల్లీ, ఎవరు నువ్వు? నా పేరు సుకన్య. నీ వర్కింగ్ టైటిల్ అని తెలుసు, అంత ముందు నువ్వు చేసిన వర్క్ తెలుసు. షట్ అప్, రాంగ్ నంబర్. అమ్మా, నువ్వు బుకాయించినంత మాత్రం వాస్తవాలు అవాస్తవాలు కావు. ఏంటా వాస్తవాలు? నీ అసలు పేరు బెల్లి లిల్లీ అన్నది వాస్తవం కాదా? నువ్వు తిరునాళ్ళలో టైర్ బళ్ళ మీద డాన్సులు వేసింది వాస్తవం కాదా? సీగ్రెట్ సినిమాలో యాక్ట్ చేసింది వాస్తవం కాదా? తడిసి తడ ఒక ప్రొడ్యూసర్ ని ముంచేసింది వాస్తవం కాదా? మీరేదో పొరపాటు పడుతున్నారు, నేను అలాంటి దాన్ని కాదండి. అమ్మా, నువ్వు ఎలాంటి దానివో నాకు బాగా తెలుసు, నా దగ్గర సీడీలు ఉన్నాయి. ఏదో కుట్టుగా సంసారం చేసుకుంటున్నాను, నా బతుకు బజారు పాలు చేయకండి. అలా చేయకుండా ఉండాలంటే నాకు 2 కోట్లు కావాలి. 2 కోట్ల? నా మైండ్ పనిచేయట్లేదు, నాకు ఆలోచించుకోవడానికి కొంచెం టైం కావాలి. ఓకే, నీకు 24 గంటలు టైం ఇస్తున్నాను, గంట గంటకి టచ్ లో ఉంటాను, బాయ్. నీ పేరు బెల్లి లిల్లీ, హెయిర్ బెల్ల మీద డాన్స్ చేసావా, సినిమాలో యాక్ట్ చేసావా, ఈ విషయం నాకు తెలుస్తావనుందా? ఈ పుట్టోడికి మొత్తం తెలిసిపోయింది, వీడిని నొక్కేసి నోరు మూసేయాలి. అదే టెన్షన్ గా ఉంది సూర్య గారు. మీరు తిమ్మిని బొమ్మిని చేస్తారు, పెద్ద పెద్ద ప్రాజెక్ట్ సెట్ చేస్తారు. ఈ చిన్న ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయండి, మీకేం కావాలన్నా ఇస్తాను. ప్లీజ్ సూర్య గారు, ప్లీజ్. ఓకే, ఊరుకోవే, ఊరుకో, నేను ఉన్నాను కదా, నేను ఏదో సాల్వ్ చేస్తాను. నువ్వు ఏడుస్తుంటే నాకు ఏడుపు వస్తుంది, ఊరుకో. నా మాట, ఇదిగో లిల్లీ,
ఈ ఏడ్చేదేదో మల్లిగారి దగ్గరికి వెళ్ళాడు, వాడికి నీ మీద కన్నుంది, వాడి నీ ప్రాబ్లం ఈజీగా సాల్వ్ చేయగలడు. హలో, నేను సుకన్య. సుకు బేబీ, వాట్ ఎ ప్లెజెంట్ సర్ప్రైజ్. నేను ప్రాబ్లం లో పడ్డాను మల్లి. టెల్ మీ బేబీ, వాట్స్ యువర్ ప్రాబ్లం? ఎవడో నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. గంట గంటకి ఫోన్ చేస్తానని బెదిరించి అర్జెంట్ గా 2 crores కావాలని డిమాండ్ చేస్తున్నాడు. నాకు చాలా టెన్షన్ గా ఉంది, ఏం చేయాలో అర్థం కావట్లేదు. ప్లీజ్ హెల్ప్ మీ మల్లి. ఇట్స్ ఎ స్మాల్ ఇష్యూ, నీకు నేను ఉన్నాను, డోంట్ వరీ. కానీ ఈ విషయం దాముకి తెలియకుండా మేనేజ్ చేసే బాధ్యత నాది. ట్రస్ట్ మీ, వాడు గంట గంటకి నీకు ఫోన్ చేస్తానన్నాడు కదా, టైం వేస్ట్ చేయకూడదు. పావు గంటలో నీ ఇంట్లో ఉంటాను, గంటలో పని పూర్తి చేస్తాను. పానిక్ అవ్వద్దు, ఐఎమ్ కమింగ్. సారీ, ఆ మల్లిగాడి క్వశ్చన్స్ లిల్లీ ఆన్సర్లు మిక్స్ చేసి ట్రాక్ రెడీ చేసిన దాము గారికి వినిపించాలి, దాన్ని నువ్వే స్మూత్ గా లీడ్ చేయాలి. బి షార్ప్. నా అసలు పేరేంటి? ఎన్కౌంటర్ శంకర్. శంకర్ ఇప్పుడు చెప్పు నా పేరేంటి? శంకర్. ఎన్కౌంటర్ శంకర్. బి షార్ప్. బి షార్ప్. నిన్ను మ్యాటర్ లేదు. బాడీ కూడా బానే ఉంది కదా. అయినా డిగ్రీలో ఉన్నప్పుడు 10th class అమ్మాయిలు నీకు లైన్ వేసేవారు, అది నీ గ్లామర్. ఏ లాభం, సొంత పెళ్ళానికి సొంగ గార్చాల్సిన పరిస్థితి వచ్చింది. చరిత్రలో పెళ్ళానికి లైన్ వేసే మొగాడు నువ్వు అక్కడవే ఉంటావు. అయినా నువ్వేమో పక్కింటాడు పెళ్ళాన్ని అడిగావా, సొంత పెళ్ళానేగా. అయినా ఇదే ఒప్పుకోవట్లేదు, వాళ్ళు ఎక్కడ ఒప్పుకుంటారులే. చిచి పర్వర్షన్ తు. అయినా దీని మొహానికి ఎవడ కావాలనుకుంటుందో, గ్రీకు వీరుడా? గ్రీకు వీరుడు గోకుతాడు. గోకుతా, ఇక్కడ గోకుతా, కాలు జారచ్చేము. టవల్తో పాటు లక్ష్మిని లోపలికి లాగేయాలి. మీ బాత్రూమ్ లో స్నానం చేయకుండా కామన్ బాత్రూమ్ లో చేస్తున్నారేంటి? నా బాత్రూమ్ లో టవల్ ట్యాప్ పని చేయట్లేదు, నువ్వు త్వరగా టవల్ ఇవ్వు. నేను ఆఫీస్కి వెళ్తున్నాను, వెళ్ళు. అయినా టవల్ చేతేస్తే నీ సొమ్మే పోయింది. అప్పుడు మిరపకాయలు తరుగుతున్నాను, ఆ చేతులతో టవల్ అందిస్తే దాంతో మీరు తుడుచుకుంటే ఒళ్ళు మండుతుందని కర్రతో ఇచ్చా? అబద్ధం, నువ్వు కావాలనే కర్రతో ఇచ్చావు. అవును, కావాలనే ఇచ్చాను. మీరు మాత్రం టవల్ నెమ్మదిగా తీసుకోవచ్చు కదా, గట్టిగా పట్టుకుని ఎందుకు లాగారు? చెప్పండి ఎందుకు లాగారు? నేను బాత్రూంలోకి రావాలి కదా. నువ్వు బాత్రూంలోకి ఎందుకు? ఏమో బాత్రూంలో ఏం ప్లాన్ వేశారో ఎవరికి తెలుసు? నా బతుకి ఫ్యామిలీ ప్లానింగ్ లేదు, మళ్ళీ బాత్రూమ్ ప్లానింగ్ కూడా నా. ఏంటి? మే ఐ కమ్ ఇన్ సార్? కమ్ ఇన్. ఇంత గట్టిగా అరిచారటి, వెళ్దామా వద్దా? వెళ్దాం. నమస్కారం అమ్మ. నమస్కారం సార్. నా పంట పండింది సార్, నా జన్మ ధన్యం అయిపోయింది సార్. జెమిని ఛానల్లో క్రియేటివ్ డైరెక్టర్ పోస్టు నాదే సార్. మీ ఇద్దరిని వెతికి పట్టుకోవడానికి డే నైట్ కష్టపడాను సార్, చివరికి దొరికారు. నా కళ ఫలించిపోతుంది. గోలకా సార్, ఆనంద హేళ. ఆ రోజు రెస్టారెంట్లో మీ ఇద్దరు పోట్లాడుకుంటుంటే షూట్ చేశాను కదా, అది మా ఛానల్లో టెలికాస్ట్ చేయాలంటే మీ ఇద్దరు సంతకాలు కావాలి. భద్రశత్రులైన మీ ఇద్దరు భార్యాభర్తలు అవుతారని నేను కళ్ళు కూడా ఊహించలేదు సార్. హ్యాట్స్ ఆఫ్ అలీ, హ్యాట్స్ ఆఫ్, ఇద్దరు శత్రుల్ని కలిపాం. వెరీ గుడ్, వెరీ గుడ్. మేడం, మేడం ముందు మీరు సంతకం పెట్టేయండి. ప్రతిదానికి నన్నే ఎత్తి పొడుస్తారు. టవల్ అడిగారు ఇచ్చాను,
బాత్రూంలో పడడానికి నేనేం కారణం కాదు. ఆ నువ్వేం కారణం కాదు, తప్పంతా నాదే తల్లి. మేడం సంతకం. సార్ కాఫీ తాగండి. నేను తాగనయ్యా, నువ్వెవరు నన్ను తాగమంటానికి? మర్చిపోయాను, ఇది రివర్స్ కేసు కదా. సారీ సార్, మీరు కాఫీ తాగరు కదా? ఎవరు చెప్పారు తాగనండి? మీరు ప్రిన్సిపాల్ కదా. ఏ ప్రిన్సిపాల్ అయితే కాఫీ తాగకూడదా? నేను అన్ని తాగుతా, కాఫీ టీ బ్రాందీ విస్కీ రమ్ము గమ్ము మొత్తం తాగుతాం. ఎవరితో చెప్పుకుంటావు, చెప్పుకోపో. మన రూట్ లాభం లేదు, ఆయన రూట్ లోనే వెళ్తా. నిధి చాలా సుఖమా. మీరు కాఫీ తాగి పాట పాడితే పాడారు, కానీ మీ టేబుల్ మీద నా లీవ్ లెటర్ ఉంది, నా చెల్లెలు పెళ్లికెళ్ళాలి, మీరు మాత్రం లీవ్ శాంక్షన్ చేయొద్దు. చేస్తాను, నా ఇష్టం. నేను నీకు సెలవిస్తున్నాను, నువ్వు నీ చెల్లెలు పెళ్లికి వెళ్తున్నావు. మీరు సెలవిస్తే ఇచ్చారు, కానీ మీ రేపాన్ గ్లాసు, మీ మెళ్ళ గొలుసు, మీ వాచ్ మీ బ్రాస్లెట్ ఇవన్నీ ఇచ్చి పెళ్లికి వెళ్ళమంటే మాత్రం నేను వెళ్ళను. ఏంట్రా ఇందాక కూర్చున్న కూత మళ్ళీ గుయ్యి. మీ రేబాన్ గ్లాసు, మీ మెళ్ళ గొలుసు, చెప్పింది కరెక్టే, కార్ కీస్, మీ వాచ్, మీ బ్రాస్లెట్, ఇవన్నీ పెట్టుకుని నువ్వు పెళ్లికి వెళ్తున్నావు. ఏ నాకు సమాజంలో మంచి పేరు రావడం నీకు ఇష్టం లేదా? ఎంత మంచోడో, పాపం డబ్బిచ్చి కారిచ్చి ఒంటి మీద వస్తువులన్నీ ఇచ్చి పెళ్లికి వెళ్ళమన్నాడు. పెళ్లికి పిలవకపోతే ఫీల్ అవుతాడేమో. ప్రిన్సిపల్ గారు, మీరు నా చెల్లెలి పెళ్లికి తప్పకుండా రావాలి. ఏట్రా వెటకారంగా ఉందా, పిలవగానే రావడానికి నేనేమన్నా పిచ్చివేతలా కనిపిస్తున్నానా? ప్రిన్సిపల్ని అయినా నా కారు తీసుకున్నావు, జేబులో డబ్బులు తీసుకున్నావు, ఒంటి మీద వస్తువులన్నీ తీసుకున్నావు, ఇవన్నీ లేకుండా నేను పెళ్లికి వస్తాను అనుకున్నావురా? తీ మొత్తం ఏంటిది? టీ కేస్ క్యాష్ గోల్స్ గ్లాస్ వాచ్ బ్రాస్. అయితే వెళ్ళొస్తానండి. వీలేదు, నీకు నేను సెలవు క్యాన్సిల్ చేసేస్తున్నాను. అసలుకే మోసం వచ్చింది. నెక్స్ట్. మీకు గుడ్ మార్నింగ్ చెప్తే బాగుండదు కదా, నమస్కారం చెప్పి నిలబడతాను. ఎందుకు, గుడ్ మార్నింగ్ ఏ కరెక్ట్, గుడ్ మార్నింగ్ చెప్పు, కూర్చో. నమస్కారం సార్. కూర్చో, చెప్పండి. ఈ అమ్మాయి గొంతు అస్సలు బాగుండదు సార్, కానీ మ్యూజిక్ నేర్చుకుంటానంటుంది, వద్దంటే వినటం లేదు. నువ్వెవరు వద్దండడానికి? ఆ అమ్మాయి గొంతు కోకిల్లా ఉంది. మీరెప్పుడు విన్నారు? ఇందాక నమస్కారం అంది కదా, ఆ నమస్కారంలో నాకు సప్త స్వరాలు వినిపించాయి. అయినా సరే మీ కాలేజీలో జాయిన్ చేసుకోవద్దు. చేసుకుంటాను. మీరు అలా ఫిక్స్ అయిపోతే ఓకే, రేపే జాయిన్ అవుతుందండి. రేపు జాయిన్ అవుతుందని చెప్పడానికి నువ్వెవరు? ఇవాళే జాయిన్ చేసుకుంటాను. నేను వెళ్ళి ఫీజు కట్టేసి వస్తా. నేను కట్టమన్నాను ఫీజు, ఒక్క పైసా కట్టక్కర్లేదు, వెళ్ళట్టుపెట్టే పండి. దట్స్ ఆల్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. నో థ్యాంక్స్. అమ్మా, ప్రతి వాడు నాకు మంచి పేరు రాకుండా ఉండాలని చూసేవాడే. నేనేమన్నా వెర్రి వెంగళపని అనుకుంటున్నారా? నెక్స్ట్. థ్యాంక్స్ చెప్తే చెప్పావు గానీ కాలేజ్ అయిపోయిన తర్వాత పికప్ చేసుకోమని ఫోన్ మాత్రం చేయొద్దు. చేయొద్దని చెప్పడానికి నువ్వెవరు? నేను ఫోన్ చేస్తున్నాను, నువ్వు వచ్చి నన్ను పికప్ చేసుకుంటున్నావు. దాట్స్ ఆల్. నెక్స్ట్.